ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కూతురికి గాయాలు. అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అవడం, ఆ తర్వాత విశాఖపట్నంలో మొదలుపెట్టి నెల్లూరు వరకు జరిపిన రాజకీయ సుడిగాలి పర్యటన కూడా సక్సెస్ అవడంతో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి హుషారుగా ఉన్నారు. ఏపీ టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు జనసేన పార్టీ కార్యకలాపాలతో పవన్ కళ్యాణ్ కు క్షణం తీరిక లేకుండా పోయింది. కుటుంబ సభ్యులతో గడిపే టైం కూడా లేకుండా పోతుందని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఇటీవలే పవన్ కళ్యాణ్ కు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. తన ముద్దుల కొడుకుతో సమయం గడపడానికి కూడా తీరిక లేకుండా పోతుందని పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఓ ఇబ్బంది వచ్చి పడింది. దీంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ కుమార్తెకు గాయాలయ్యాయట. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన తన కుమార్తెను తీసుకుని అపోలో ఆసుపత్రికి చేరుకున్నారట. ఎప్పుడు హుషారుగా ఉండే పవన్ కళ్యాణ్ ఈ సంఘటనతో తీవ్రంగా బాధపడ్డారట. పవన్ కుమార్తెకు వైద్యం చేసిన డాక్టర్లు గాయం చిన్నదేనని, కంగారేమీ లేదని చెప్పారట. డాక్టర్లు చెప్పింది విన్న తర్వాతే పవన్ షాక్ నుంచి బయటపడ్డారట. పవన్ రాకతో అపోలో ఆసుపత్రిలో కోలాహలం నెలకొంది. బాడీ గార్డులతో హాస్పిటల్కు వచ్చిన పవన్ కళ్యాణ్ను చూసేందుకు రోగులతో పాటు వచ్చిన వారి సహాయకులతో పాటు రోగులు కూడా వార్డులను వదిలిపెట్టి రావడం ఆసుపత్రి వైద్యుల్ని, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్తో సెల్ఫీలు దిగాలని చాలామంది ఆశపడినా కుమార్తెకు దెబ్బ తగిలిన బాధలో ఉన్న ఆయన వద్ద ఆ కోరిక వెలుపుచ్చడానికి ఎవరూ సాహసించలేదట. పవన్ కుమార్తెకు గాయాలైన విషయం తెలిసిన తర్వాత మెగా ఫ్యామిలీలో తీవ్ర కలకలం రేగింది. పవన్ కూతురికి ఇప్పుడు ఎలా ఉందన్న విషయమే మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి ఫోన్ చేసి కనుక్కున్నారట. రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన ఆసుపత్రి కావడంతో పవన్ కళ్యాణ్ కుమార్తెకు అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించారట. కుమార్తెకు చికిత్స చేయించిన అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారట.